फ्रेंड्स वेलकम टू श्रीदेवी प्रेमलोगिली ना पेरु श्रीदेवी स्पाइसी गा कैलीफ्लावर कर्री नी एला चेयालो चूद्दाम दानिकि कावाल्सिन इंग्रीडियंट्स मुंदुगा स्टव वेलिगिंची दानिपै कड़ाई पेट्टी आयिल नी वेयाली आयिल हीट अयिन तर्वात पोपु दिनुसुलु वेसुकोवाली वाटिनी बागा कलुपुतू वेयिंचुकोवाली वेगिन तर्वात करेपाकु वेयाली करेपाकु वेगिन तर्वात उल्लिपाय मुक्कलु वेसुकोनि बागा कलुपुतू वेयिंचुकोवाली उल्लिपाय मुक्कलु माडिपोकुंडा बागा कलुपुतू वेयिंचुकोवाली अवि वेगिन तर्वात पच्चिमिरपकाय मुक्कलु वेसि बागा कलुपुतू वेयिंचुकोवाली अवि वेगिन तर्वात रुचिकि सरिपडनंत उप्पु वेसुकोवाली తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోండి లేదంటే మాడిపోతాయి అల్లం చిన్నిలపై పేస్ట్ వేసుకొని బాగా కలుపుతూ వేయించండి పచ్చి వాసన పోయే వరకు టమాటాస్ ను మరి పేస్ట్ గా కాకుండా మిక్సీ పట్టుకొని వేసుకోండి బాగుంటుంది మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇది మొత్తం బాగా వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకోండి తర్వాత జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఇది మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోండి స్పైసీ కాలీఫ్లవర్ కర్రీ కదండి అందుకని పచ్చిమిరపకాయలు కారం కొంచెం ఎక్కువే వేసుకున్నాను మీకు స్పైసీ వద్దనుకుంటే మీ టేస్ట్ కి తగినంత కారం వేసుకోండి ఒక గిన్నెలో వేడి నీరు తీసుకొని దానిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ముక్కలన్నీ ఒక 10 నిమిషాలు దానిలో ఉంచండి ఏమన్నా పురుగులు ఉన్నా చనిపోతాయి ఈ ముక్కల్ని వడపోసి వేగిన మిశ్రమంలో వేసి బాగా కలుపుకోండి ఈ ముక్కలకు మసాలా మొత్తం బాగా పట్టేటట్లు బాగా కలుపుకోండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత ముక్కలు మొత్తం బాగా కలిసేటట్లు బాగా కలుపుకోండి ఒక 2 నిమిషాలు ఇలాగే కలుపుతూ వేయించుకోండి తర్వాత మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల వరకు కుక్ చేసుకోండి 5 నుంచి 7 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత మూత తీస్తే వాటర్ మొత్తం ఇనికిపోయిని చూడండి ఇప్పుడు బాగా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు కర్రీ మొత్తం బాగా వేగిందండి దీనిలో గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి గరం మసాలా మొత్తం బాగా కలిసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు మన టేస్టీ టేస్టీ స్పైసీ కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని చపాతీతో గాని రైస్ తో గాని తీసుకోవచ్చు ఈ స్పైసీ కాలీఫ్లవర్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్